కుమార శతకము వగువకు గడిచిన దానికి వగువకు గడిచిన దానికి బొగడకు దుర్మ తూలనెప్పుడు పొసగని పనికై జగి దీనత నొందకుమి తగ దైవగతిం బొసంగు ధరను కుమార. ఓ కుమార, అయిపోయిన పనిని గురించి చింతింపవద్దు, దుష్టులను మెచ్చుకొనవద్దు. నీకు సాధ్యము కాని దానిని పొందలేకపోతినని చింతించుట పనికిరాదు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుము అని దీని భావము. నమస్కారము, నా పేరు జగదీష్ రెడ్డి, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పద్యం కుమార శతకము సరివారిలోన నేర్పున. సరివారిలోన నేర్పున దిరిగడు వారలకు గాక తెరవాటులలో నలుయుచు మెలగడి వారికి బరువేటికి గీడే ఎనభవంబు కుమార. భావం, ఓ కుమార, తనతో సమానమైన వారితో నేర్పున నడుచుకొనిన గౌరవము కీర్తి లభించును. అంతేకాక దుష్టులతోనూ దొంగలతోనూ స్నేహము చేసిన ఎడల గౌరవము చెడి కీడు జరుగును. ధన్యవాదములు. Thank you.